సరికొత్త రుచులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా విందు భోజనం హోటల్ నేడు అనంతపురం నగరంలోని రామ్ నగర్ లో ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి జబర్దస్త్ హాస్య నటుడు చలాకీ చంటి విచ్చేసి హోటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన 19 న్యూస్ తో ముచ్చటించి విందు భోజనం హోటల్ యొక్క ప్రత్యేకత గురించి తెలియజేశారు. అనంతపురం నగరంలో కొత్తగా ప్రారంభోత్సవంకి పునుకున్నటువంటి విందు భోజనం హోటల్ ని ప్రారంభించడానికి జబర్దస్త్ కమెడియన్ హాస్య నటుడు చలాకీ చంటి గారు అనంతపురం నగరానికి విచ్చేశారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లో విందు భోజనం హోటల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ విందు భోజనం హోటల్ మీరు ఓపెన్ చేశారు, ఇక్కడ ఎలా అనిపించింది సార్? విందు భోజనం పేరులోనే ఉంది, విందు భోజనం అంటే ఏంటని. విందు భోజనానికి వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు. విందు భోజనం హోటల్, విందు భోజనం రెస్టారెంటు, దీనిలో ప్రతి ఫుడ్ కూడా విందు భోజనం లాగానే ఉంది కాబట్టి సో వచ్చిన వాళ్ళు నాకు తెలిసి విందు భోజనమే చేసి వెళ్తాడు. ఇన్నిసార్లు విందు భోజనం అని చెప్తున్నందుకు విందు భోజనం వాళ్ళు నాకు ఎక్స్ట్రా పేమెంట్ పే చేయాలి. సార్, మీరు ఎన్నో హోటల్స్ కానీ అంటే షాపింగ్ మాల్స్ కానీ ఓపెన్ చేసినారు, సో ఇందులో స్పెషాలిటీ ఏమి కనిపించింది? స్పెషల్ అంటే అట్లానే లేదు. ఇప్పుడు ఇచ్చి ఇది రెస్టారెంట్, ఇది రెస్టారెంట్లో దీనిలో దొరకని ఐటెం అంటూ లేదు. కాకపోతే ఇక్కడ బాగా ఫేమస్ నాటుకోడి రాగి ముద్ద, ఇది బాగా ఫేమస్. కానీ అదృష్టవశాత్తు ఏంటంటే నేను చికెన్ అవన్నీ తిన్ను కాబట్టి నాతో వచ్చిన వాళ్ళు అయితే బాగానే తిన్నారు. నాతో పాటు వచ్చిన వాళ్ళు బాగా రెండు చికెన్ ఇది నాటు రాగి ముద్ద నాటుకోడి రెండు గిన్నెలు బాగానే తిన్నారు. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది, జనరల్గా తినేవాడికిను రుచిగా ఉంటే తినేవాడికి డిఫరెన్స్ కనబడతాయి. సో మా వాళ్ళు వచ్చిన రెండు గిన్నెలు తిన్నారు కాబట్టి ఇది బాగా టేస్టీగానే ఉందని అర్థమైపోయింది. నాకు తెలిసి ఈ హోటల్ తొందరలోనే సక్సెస్ అవుతుంది. విందు భోజనం హోటల్ గురించి మా అనంతపురం నగర ప్రజలకి మీరేం సందేశం ఇస్తారు సార్? సందేశం అంటే ఆకలిస్తే ఇంట్లో వండుకోకండి, విందు భోజనానికి వచ్చి తినండి, అప్పుడు తెలుస్తుంది ఆకలి అంతే ఏంటో. ఎందుకంటే వీళ్ళు పెట్టే పద్ధతి అలా ఉంటుంది, ఒక్కసారి వచ్చినోడు కడుపు నిండా తినే వెళ్ళాలి, అదైతే కన్ఫర్మ్. ఇక్కడ అంటే వీళ్ళ పద్ధతి కానీ లేకపోతే వీళ్ళు సర్వీస్ విధానం కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్టీ ఫుడ్ అండి. టేస్టీ ఫుడ్ అంటే హోటల్స్, అన్ని హోటల్స్ పాపం టేస్టీగా చేయాలనే ప్రయత్నిస్తారు, అది ఎవరిది కాదు. కాకపోతే ఏంటంటే ఈ హోటల్లో స్పెషాలిటీ ఏంటంటే టేస్ట్తో పాటు వీళ్ళ ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్నీ కలిపి రంగరించి నువ్వు చికెన్లో తినాలనే ఉంది, వెజ్లో తినాలనే ఉంది. సౌత్ ఇండియన్ మీల్స్ అనేది ఒకటి ఉంది, అది కూడా అదిరిపోయింది. సో నాకు తెలిసి నేను చెప్పే కదా, నాకలేస్తే ఇంట్లో వండుకోకండి, విందు భోజనానికి రండి అని. ఎవడైనా విందు భోజనం అంటే ఏంటి, ఏ పండుగలకు పబ్బానికో పిలుస్తాడు, లేదా ఇంట్లో ఫంక్షన్లు అయినా పిలుస్తాడు. వీళ్ళు పొద్దున్న లేస్తే 5 గంటల నుంచి పిలుస్తూనే ఉన్నారు కాబట్టి మొత్తం అనంతపురం ప్రజలందరికీ రోజు విందు భోజనం కావాలి అంటే విందు భోజనానికి రండి. అనంతపురం సార్, రాయలసీమలో మీకు బాగా నచ్చిన వంటకం సార్? రాయలసీమలో బాగా నచ్చినదంటే, రాయలసీమ చాలాసార్లు వచ్చి వెళ్తుంటాను, అంటే ఈవెంట్స్ ఉన్నప్పుడు వస్తుంటాను, లేదా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాను. నచ్చిన ఫుడ్డు అలానే ఏం లేదు, అది నచ్చిన ఫుడ్ అని. సి, ఫుడ్ ప్రియులకైతే ఇది ఇది అని చెప్పచ్చు. నేను ఫుడ్ ప్రియుడిని కాదు, హాస్య ప్రియుడిని కాబట్టి నాకు ఎవడైనా నవ్వితే అదే పెద్ద భోజనం, నన్ను చూసి నవ్వితే ఇంకా పెద్ద భోజనం. నేను చేసే కామెడీకో లేదా నేను చెప్పిన డైలాగ్కో బాగా నవ్వేయడానికి కడుపుండా భోజనం తిన్నాడు. సో నాకు తెలిసి నేను యాక్ట్ చేసిన ప్రతి స్కిట్ కానీ లేదా నేను యాక్ట్ చేసే ప్రతి సినిమాని కానీ చూసి ఆదరిస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకుడు కడుపు నిండా హాస్య భోజనం చేస్తున్నాడు అని అనుకుంటున్నాను కాబట్టి నాకు అదే కడుపు నిండా అన్నం పెడుతుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్.